మన దేశంలో కుల వ్యవస్థ ఎలా పుట్టిందో తెలుసా కుల వ్యవస్థ ఎవరైనా హిందువును కుల వ్యవస్థ గురించి అడిగితే ముందుగా ప్రారంభించేది సృష్టికర్త బ్రహ్మదేవుడి కథ ఇక మనందరికీ తెలిసిందే బ్రహ్మదేవుడి నిర్ణయం మేరకే భారత సమాజం నాలుగు విభాగాలుగా ఏర్పడిందని ఋగ్వేదం మనకు చెబుతోంది పురోహితులు బోధకులు బ్రహ్మ నోటి నుంచి పాలకులు యోధులు ఆయన చేతుల నుంచి వ్యాపారులు వర్తకులు బ్రహ్మ తొడల నుంచి కార్మికులు రైతులు ఆయన పాదాల నుంచి ఉద్భవించినట్లు ఋగ్వేద వివరణ ద్వారా తెలుస్తోంది అసలు కులం అంటే ఏంటి ఇప్పటికీ అనేక భారతీయ భాషల్లో జాతి అనే పదంతోనే దక్షిణాసియాలోని సామాజిక వ్యవస్థ నిర్మాణ క్రమాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు దక్షిణాసియాలోని సామాజిక వ్యవస్థ నిర్మాణ క్రమాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు పదహారవ శతాబ్దంలో భారత్ను సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు తొలిసారిగా జాతి ఆధారిత సామాజిక స్థిరీకరణలను చూశారు వారు తాము చూసిన సామాజిక నిర్మాణ క్రమానికి కాస్టా అని పేరు పెట్టారు పోర్చుగీసు భాషలో కాస్టా అన్న పదానికి జాతి అని అర్థం ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కులం కాస్ట్ అన్న పదం అక్కడి నుంచే స్థిరీకరించబడినట్లు తెలుస్తోంది ఈ పదంతోనే ప్రస్తుతం దక్షిణాసియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ గ్రూపుల ఆధారిత సమాజాలు స్థిరపడ్డాయి మహాత్మా గాంధీ ఈయన వైశ్య కులంలో జన్మించినప్పటికీ తన జీవితంలో అధిక భాగం అస్పృశ్యతను నివారించి సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి వెచ్చించాడు సమాజంలో అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్న వారిని ఆయన తొలిసారిగా హరిజనులు అంటే దైవపుత్రులు అని పిలిచారు జన్మరీత్యా కుల వ్యవస్థ ఏర్పడిందని కొందరు వాదిస్తున్నప్పటికీ భారతీయ సమాజంలో జన్మత లభించిన కొన్ని వారసత్వ లక్షణాల ఆధారంగా కుల వ్యవస్థ కొనసాగుతోందని చెప్పవచ్చు కొంతమందికి మేధస్సు తెలివితేటలు వారసత్వంగా లభిస్తే మరికొంతమందికి ధైర్య సాహసాలు లభిస్తాయి ఇంకొంతమందికి శ్రమ శక్తి వారసత్వంగా లభిస్తుంది వీటితో పాటు ఒక వ్యక్తి సామాజిక పరిస్థితి జీవన విధానం వృత్తి ఆహారపు అలవాట్లు వంటివి కూడా కుల వ్యవస్థకు పునాదులుగా నిలిచాయి కుల వ్యవస్థ మూలాలు ఏంటంటే పూర్వకాలం నుంచి వినిపిస్తున్న సిద్ధాంతం ప్రకారం దక్షిణ ఆసియా ప్రాంతంలో అమలవుతున్న కుల వ్యవస్థకు మధ్య ఆసియా నుంచి వచ్చిన ఆర్యులు పునాది వేశారు మధ్య ఆసియా ప్రాంతం నుంచి దక్షిణ ఆసియా పైకి దండెత్తి వచ్చిన ఆర్యులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్థానికులను తమ అదుపులో ఉంచుకోవడానికి కుల వ్యవస్థను ప్రవేశపెట్టారు సమాజంలో ఆయా వ్యక్తులు బృందాలు అనుసరించాల్సిన పాత్రను ఆర్యులు నిర్దేశించారు ఆయా బృందాల్లో జన్మించిన వారు అక్కడి వారినే వివాహం చేసుకోవాలి అక్కడే పనిచేయాలి అక్కడే జీవించాలి అక్కడే మరణించాలని వారు నిర్దేశించారు ఆనాటి వ్యవస్థలో సామాజిక మార్పిడికి ఏమాత్రం అవకాశం ఉండేది కాదు ఆర్యులు అన్న పదం పంతొమ్మిదవ శతాబ్ది వరకు ఎక్కడా వినిపించలేదు భారత ఐరోపా భాషల మిశ్రమంతో ఏర్పడిన భాషను ఆర్యుల భాషగా గుర్తించిన తరువాత ఈ భాష మాట్లాడేవారిని ఆర్యులు అని పిలిచేవారు ఐరోపా ఉత్తర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పలువురు యూరోపియన్ భాష్యకారులు ప్రకటించారు ఈ సిద్ధాంతం ప్రకారం ఐరోపా భాషలు సంస్కృతులన్నీ ఇతర సమాజాల కన్నా ముందు వచ్చాయని అవి అత్యుత్తమైనవని వారు విశ్వసించేవారు ఈ సిద్ధాంతాన్ని తర్వాత అడాల్ఫ్ హిట్లర్ శ్వేత జాతీయులంతా ఐరోపాకు చెందిన వారేనని నల్ల జాతీయులందరూ ఇతర ప్రాంతాలకు చెందిన వారని విస్తృతంగా ప్రచారం చేశాడు ఈ ప్రచారం ద్వారా తాను నిర్వహించిన ఓచ సమర్థించుకోవడానికి హిట్లర్ ప్రయత్నించాడు అయితే ఇరవైవ శతాబ్ది నాటికి మేధావులు ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించారు ఉత్తర ప్రాంతం నుంచి ఆర్యలు ఎవరు దురాక్రమణకు పాల్పడలేదని అనేక మంది మేధావులు ప్రగాఢంగా విశ్వసించారు వాస్తవానికి ఆర్యులు అనేవారు నిజంగా ఉంటే వారు దక్షిణ ఆసియా నుంచి ఐరోపాకు విస్తరించారని వీరు ప్రచారం చేశారు ఆర్యలు ఎక్కడి వారు ఎక్కడ నివసించారన్న విషయాన్ని పక్కన పెడితే దక్షిణాసియా కుల వ్యవస్థ కేవలం ఒక్క రాత్రిలోనూ ఒక్క చేతి ద్వారానో ఉద్భవించింది కాదన్న విషయాన్ని మనం తప్పక అంగీకరించాల్సిందే అందువల్ల దక్షిణాసియాలో కుల వ్యవస్థ మూలాలను పరిశోధించి నిర్ధారించడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు ఈ చర్చలో ఒక అంశం మనకు స్పష్టంగా తెలుస్తోంది అదేంటంటే ఇరవైవ శతాబ్దం ద్వితీయ అర్థం వరకు దక్షిణాసియాలో కుల వ్యవస్థ వేలాది సంవత్సరాల నుంచి కొనసాగిందని ఆ సమయంలో కొద్ది మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయని అర్థం చేసుకోవచ్చు పూర్వకాలంలో మన దేశంలో ఆయా వృత్తులకు చెందిన బృందాలను వరణాలుగా పిలిచేవారు వరణాలలో వంశ పారంపర్య వృత్తిదారులను జాతులుగా గుర్తించారు వీరంతా తమ సామాజిక బృందాలలోనే గుర్తింపు పొందారు వరణాంతర వివాహాలను నిషేధించి తమ జాతి సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు అయితే ఈ భావనే తప్పు అన్న విషయం మనకు సులభంగా అర్థమవుతోంది వరణాలన్నవి జాతులు కానీ వర్గాలు కానీ కావు సమాజాన్ని వృత్తిపరంగా ఆర్థిక పరంగా నిర్వహించేందుకు చాతుర్వరణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది ఆధ్యాత్మికవేత్తలు బోధకులు పురోహితులను బ్రాహ్మణులని ధైర్య సాహసాలు ఉన్న పోరాట యోధులని క్షత్రియులని వ్యాపారులు ఉత్పత్తిదారులను వైశ్యులని శ్రమశక్తి కలిగిన వారిని శూద్రులని పిలిచారు అస్పృశ్యులు హిందూ మతంలో కొనసాగుతున్న నాలుగు వర్ణాలకు తోడుగా మరో వర్గం ఉంది పారిశుద్ధ్య పనులు ఈ తరహా ఇతర పనులు చేసేవారిని ఈ వర్గంలో చేర్చి వారిని అస్పృశ్యులని పిలిచారు బ్రాహ్మణులు పరిశుభ్రతతో స్వచ్ఛంగా ఉంటారని అస్పృశ్యులు పారిశుధ్యం వంటి పనులతో కలుషితులై ఉంటారన్న భావన సమాజంలో ఏర్పడింది ఈ రెండు వర్గాల మధ్య భౌతిక సంబంధాలు దాదాపుగా నిషేధించబడ్డాయి ముఖ్యంగా ఈ నిబంధనను బ్రాహ్మణులు ఖచ్చితంగా పాటించేవారు ఎవరైనా అస్పృశ్యుడు ఎదురైనా వారి నీడ తమపై పడిన వారు తలస్నానం చేసి శుద్ధి పొందేవారు సాంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాటం కుల వ్యవస్థలోని రాజకీయ సామాజిక శక్తులు పూర్తిగా కనుమరుగు కానప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం కుల వివక్షతను అధికారికంగా నిషేధించి దానిని శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది ఈ వ్యవస్థను రూపుమాపడానికి విస్తృత సంస్కరణలు అమలు చేసింది ముఖ్యంగా మహాత్మా గాంధీ వంటి జాతీయవాదులు చేసిన కృషి ఫలితంగా కులాంతర మతాంతర వివాహాలను నిషేధించే సామాజిక నిబంధనలని సడలించి చట్టాలు ప్రోత్సాహకాల ద్వారా ప్రభుత్వం అమలుకు కృషి చేసింది అస్పృశ్యుల్ని గాంధీజీ హరిజనులని పిలిచేవారని ఇప్పుడు ప్రస్తావించుకున్నాం కదా ఈ నిర్వచనాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించిన అస్పృశ్యత నివారణకు అందరి మధ్య సమానత్వ సాధనకు భారత రాజ్యాంగం చట్టబద్ధమైన నిబంధనల్ని నిర్దేశించింది అయితే ఇటీవల కాలంలో రాజకీయంగా చైతన్యం పొందిన ఈ వర్గం వారు తమను తాము దళితులు అంటే సమాజం నుండి విడివడిన వారిగా ప్రకటించుకున్నారు అదండి కుల వ్యవస్థ ఇలా మన భారతదేశంలో వేళ్ళూనింది ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి